కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీకు జరిగేది ఇదే. వాస్తు ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం అని పండితులు చెబుతారు. దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా నాటవచ్చు. అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే మీకు సంపదకు ఆనందానికి లోటు ఉండదని చెబుతున్నారు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. విశేషమైన ధన లాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే విశేషమైన ధనాకర్షణ పొందవచ్చు. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. మీ ఇంటికి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి, ధనాదాయం పెరుగుతుంది. మీ జీవితంలో అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి. తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంటిపైన నరదృష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య మీ ఇంటికి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి. ఇలా చేస్తే శని దోషాలు, శని బాధలు అన్నీ తొలగిపోతాయి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటవచ్చు. ఇంటి తూర్పు దిశల్లో కలబంద మొక్కను నాటితే మంచి ఉద్యోగం పొందుతారు. అలాగే మానసిక ప్రశాంతత తొలగిస్తుందని, కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించడానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఇంటి ముందు వేలాడదీసిన కలబంద వాడిపోయింది అంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్టశక్తులు ఉన్నాయని నమ్ముతారు. కలబంద మొక్కని ఇంట్లో ఉంచుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది. ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకోవచ్చు. కలబంద మొక్కను ఇంటి వాయువ్య మూలలో పెట్టకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను తీసుకువస్తుందని అంటారు. ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను ఇస్తుంది అని చెబుతున్నారు. కలబంద మొక్క ఇంటి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా చేస్తుంది. కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధన ధాన్యాలలో లోటు ఉండదని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.